టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శ్రావణి వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తుంది. మీకేం కాదు, భయపడకండి, మీకేం కాదమ్మా. ఏంటమ్మా, ఏమైంది? శ్రావణి వచ్చేస్తుందమ్మా, మీకేం కాదు. ఎందుకు భయపడుతున్నారు? మీకేం కాదు. శ్రావణి, అమ్మా, శ్రావణి రామే, భయపడకండి, ఏం కాదమ్మా. అమ్మ గారు, ఏమైంది? ఏం కాదు, భయపడకండి, కూర్చోండి, కూర్చోండి అమ్మా, కూర్చోండి, భయపడద్దు. ఏం కాదమ్మా, మీకేం కాదు, కాదు, నేను ఏం కాదు, మీకేం కాదు, మీకేం కాదు. నువ్వు చాలా తెలివైన దారివి, అందుకే నా కొడుకుతో పెళ్లి చేయాలనుకుంటున్నాను. కానీ చిన్న విషయం నీకు అర్థం కాలేదా సంధ్య? ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అని నాకనిపిస్తుంది. నీకు చిన్న విషయం అనిపించవచ్చు, కానీ నాకు అదే పెద్ద విషయం. అలాగే నా కాబోయే కోడలు నాలాగే ఆలోచించాలి, నా చెప్పు చేతుల్లో ఉండాలన్నదే నా కోరిక. ఆ క్వాలిటీస్ అన్నీ నీకున్నాయి. దీనికి నేను ఒప్పుకోకపోతే? అది సాధ్యం కాదు కదా సంధ్య, నీకు వేరే ఆప్షన్ లేదు. ఒక్కొక్కటి విడమర్చి చెప్పాలా? వద్దు కదూ. నీకు కావాల్సింది అక్షయ్, నేనే వాడితో పెళ్లి జరిపిస్తానని చెప్తున్నాను. నా కొడుక్కి నేనొక్క మాట చెప్తే చాలు, నా మాట తీసి పారేయడు. మరిప్పుడు అక్షయ్తో పెళ్లి జరిపిస్తానని ఆశ చూపించి మీ పని పూర్తయ్యాక నాకు హ్యాండ్ ఇస్తే నా పరిస్థితి అటు ఇటు కాకుండా పోతుందిగా. ఈ మాటలన్నీ ఎందుకు? మనిద్దరం చేతులు కలుపుతాం, నా శత్రువులు నీకు శత్రువులు అవుతారు, నాకు కావలసిన వాళ్ళు నీకు దగ్గర అవుతారు. అంటే నా కొడుకు కూడా నీకు దగ్గర అవుతాడు, మనందరం ఒకటవుతాం. ఇంతకీ మీ శత్రువు ఎవరు? మీ అక్క శ్రావణి. అమ్మగారు అలా రెడీ అయ్యారో లేదో, రాజసం ఉట్టి పడుతుంది. మా ఇంటికి అమ్మే పెద్ద దిక్కు. ఇప్పుడు అమ్మకి ఏం భోజనం పెడదాం శ్రావణి? నేనేమైనా వంట చేయనా? నేను పెరగన్నం తినిపిస్తాను బాని, సాయంత్రం అమ్మకి ఇష్టమైన వంట చేస్తాను. నేను మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చు కదా? అమ్మకి నువ్వు అనే మాట అర్థమైంది శ్రావణి. నేను మిమ్మల్ని అమ్మ అని పిలిస్తే మీకు సంతోషమే కదా? అమ్మా, నాకు అమ్మే. శ్రావణి, ఇప్పుడు అర్థమైందా? నేను నీ దగ్గర ఏ విషయం దాచలేదు, నువ్వే డిసైడ్ చేసుకో. నీకు అక్షయ్ కావాలా, లేదంటే మీ అక్క కావాలా? నాకు తెలుసు సంధ్య, నీకు మీ అక్క పద్ధతులంటే పెద్దగా నచ్చవని. అయితే ఆ పొలాన్ని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలా? అక్కర్లేదు, అది ఆల్రెడీ మా చేతుల్లోకి వచ్చేసింది. ఎలాగా? నువ్వు మా ఇంటి కోడలు అయ్యాక ఆ పొలం మాదే కదా,
ఇప్పుడు నీకు అర్థమైంది కదా సంధ్య, ఇంద్రాణి అంటే తన దారిలో నడిచిన వాళ్లకు మంచి జీవితాన్ని ఇస్తుంది. నీకు మంచి లైఫ్ అంటే నా కొడుకే కదా. నీకు ఏడీలోకేనా? నాకు ఓకే, కానీ ఇక్కడ రాజేష్ తో ప్రాబ్లం ఉంది. వాణ్ణి ఫోల్ చేయటం ఎంతసేపు? అయితే చిన్న చితక పనులు చేయించుకోవడానికి ఇలాంటి వాళ్ళు కావాల్సి వస్తుంది. ఆ రాజేష్ ని అలాగే మెయింటైన్ చేయి. నీ కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాడు. సరే ఇక వెళ్దామా? తర్వాత ఏం చేయాలి? నేనేం చెప్తాను అది చేసుకుంటూ వెళ్ళిపో. ఆఫీస్లో నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో. మరి మా పెళ్ళెప్పుడు? నిన్ను తొందరగానే నా కోడల్ని చేసుకోవడానికి నా కొడుకును ఒప్పించాలనిపిస్తోంది, కానీ దానికి కొంచెం టైం ఉంది. అత్తయ్య, మా పెళ్లి గురించి అంతా చెప్పేశారా? మీరు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. రాజేష్, నేను తనతో మాట్లాడాను. పాపం హనీ చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. నువ్వు ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే, లేదంటే నేను మీ నాన్నతో చెప్పి వేరే పెళ్లి జరిపిస్తాను. ఉదతయ్య, అంత పని చేయకండి. నా హనీ కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. మంచిది. అమ్మా, నువ్వు ఇక్కడ, నేను నమ్మలేకపోతున్నాను. నేనెవరు గుర్తుపెట్టావా అమ్మా? చంద్రయ్యని. తాతయ్య, ఏమి మీకు తెలుసా? తెలుసా అని అడుగుతావేంటమ్మా? ఈ దేవతని మర్చిపోగలదా? ఎందుకమ్మా ఆమె మాట్లాడటం లేదు? తాతయ్య, ఆమెకేది గుర్తులేదు. అయ్యో భగవంతుడా, ఇంత గొప్ప మనిషిని ఈ స్థితికి తీసుకొచ్చావేంటయ్యా? తాత, ఎవరి అమ్మా? శ్రావణి, మీరు ఈవెండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇన్నాళ్ళు కస్తూర్బా ఆశ్రమంలో ఉన్నారు తాతయ్య. నేనెంత పొరపాటు చేశానమ్మా. ఈ దేవత ఇక్కడే ఉంటే నేను ఈమె కోసం ఊరూరు వెతికాను. తాతయ్య, ఈమె మీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా, కానీ మీ ఇంటికి తీసుకొచ్చి మంచి పని చేశావు. మేమెవ్వరికి చెప్పాం? చెప్పండి తాత, ఎవరి విడా? వద్దు వాణ్ణి, ఈమె నాకు తెలుసని మీరు ఎవ్వరితో చెప్పకండి. ఎందుకు తాతయ్య? ఈమె ఒక పెద్దింటికి సంబంధించిన మనిషి. ఈమె ఇక్కడుందని ఎవరికైనా తెలిసిందో ఈమె ప్రాణానికే ప్రమాదం.